హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్ఎస్ఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తెల్లుల్లి, సొరకాయ ముక్క, ఎండుమిర్చితో చక్కని రుచికరమైన రెండు రెసిపీలు చేసుకుందాం. సొరకాయ మీద పొట్టు, లోపల పొట్టు తీసేసి టమాటాలు కాస్త పెద్ద ముక్కలుగా తరుక్కొని అల్లము, తెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లి, టమాటా దగ్గరగా తరిగేసుకొని శుభ్రం చేయవలసింది చేసేసి లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క ఒక బౌల్లో వేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వీటన్నిటినీ వేసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని ఓ పక్కన ఉంచుకోవాలి. ఇలా రెండు విధాలుగా సామాగ్రిని సిద్ధం చేసి ఉంచుకున్నాం కదా, ఒకటి పప్పుకి, ఒకటి పచ్చడికి. ఇలా స్టవ్ వెలిగించి స్టవ్పై కుక్కర్ను కానీ దలసరి గిన్నెను కానీ పెట్టుకొని ఒక గుప్పెడు అంటే పిడిగేడు కందిపప్పును కడిగేసి అందులో వేసి అది ఉడకడానికి సరిపడగా నీటిని జత చేసి కాస్త చక్కగా ఉడకనిచ్చి మంచి వాసన వచ్చిన తర్వాత నీటిని వేరేగా సెపరేట్గా ఒక గిన్నెలోకి తీసి ఉంచుకొని ఉడికిన పప్పుని, అదే 90% ఉడికిన పప్పుని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని కాస్త నీళ్లు వేస్తే చక్కగా గ్రైండ్ అవుతుంది, వేసి పెట్టుకుని పక్కన ఉంచుకోరు. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్పై దలసరి కడాయిని పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత కాస్త నేతిని వేసుకోవాలి. నేతిని వేసుకొని నెయ్యి కాస్త పల్చగయ్యి ఆయిల్లా అయిన తర్వాత అందులో కాస్త పోపు దినుసులు మీకు నచ్చినంత వరకు అన్నిటినీ కూడా వేసుకోవచ్చు. వేసుకొని పోపు వేడెక్కిన తర్వాత కాస్త ఎండుమిర్చి ఎక్కువగా ఒక గుప్పెడు వరకు వేసుకొని చక్కగా పోపులో వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మిర్చి మాడిపోకుండా చక్కగా వేగిన మిర్చిని, పోపుని కొంచెం ఒక పళ్ళెంలో తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే కడాయిలో కాస్త టమాటాను వేసి టమాటాకి ఆయిల్, పోపు చక్కగా పెట్టేటట్టుగా చక్కగా కలిపేసుకొని తర్వాత మనం ముందుగా కొబ్బరికాయ ఉంచుకున్నాం కదా, ఆ కొబ్బరికాయ కోరు, సొరకాయలో మధ్య ముక్క అంటే లోపల గుజ్జు, బయట తొక్క అవసరం లేదు, వేసుకొని చక్కగా తడి పోయేటంత వరకు మంచి వాసన వచ్చేటంత వరకు వేపుకోవాలి. కొబ్బరికాయ కూడా కాస్త లేతది కాబట్టి వేపుకోవడానికి బాగుంటుంది. కాస్త ముదరది అయినట్టయితే ఎక్కువ వేపాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మొత్తం పొడి బారేటంత వరకు నెయ్యి వేసి కాస్త వేపుకొని, వేపుకున్న తర్వాత ఇలా పొడి బారిన గుజ్జుని తీసుకొచ్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఎండుమిర్చి వేశారు కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది, ఆల్రెడీ పోపు కూడా వేసుకున్నారు కాబట్టి మంచి రుచిగా కూడా ఉంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన ఉంచుకొని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టి ఉంచుకున్న పోపుని తీసుకొచ్చి ఈ పచ్చట్లో కలుపుకుంటే రైస్తోనూ టిఫిన్స్తోనూ బాగుంటుంది, ముఖ్యంగా టిఫిన్స్తో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక మళ్ళీ రెండో రెసిపీస్ కోసం వెలిగి ఉన్న స్టవ్పై కడాయిని పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత మళ్ళీ నేతిని వేసుకొని నెయ్యి కాస్త కరిగిన తర్వాత పోపు దినుసులు అలాగే కాస్త ఒకటి రెండు ఎండుమిర్చి ముక్కలు వేసుకొని ఇది కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ, టమాటా, తగిన ఇతరాతర సామాగ్రిని వేసుకొని అది కాస్త వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న మసాలా తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాల్సి ఉంటుంది. ఒక 10 నిమిషాలు మూత వేసి తర్వాత సొరకాయ ముక్కలను కూడా జత చేసి ఈ మసాలా అంతా వాటికి పట్టేట్టుగా చక్కగా కలుపుకొని, కలుపుకున్న తర్వాత ముందుగా మనం పప్పు గ్రైండ్ చేసే ముందు నీటిని తీసి ఉంచుకున్నాం కదా, ఆ నీటిని తీసుకొచ్చి ఇందులో జత చేస్తే మంచి రుచి వస్తుంది. ఆ నీటిని వేసి చక్కగా పప్పు వేసుకోవటానికి అనుకూలంగా దగ్గరగా అయ్యేటట్టుగా ఉడకనిచ్చి ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పును తీసుకొచ్చి ఈ ముక్కల్లో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ అంతా ముక్కలకు పడుతూ పప్పు వాసనతో మంచి రుచిగా ఉంటుంది. ఇలా వినియోగించుకోవచ్చు, తర్వాత పప్పుతో కలిపి కూడా వినియోగించుకోవచ్చు. తర్వాత కాస్త బెల్లం, ఎందుకంటే మసాలా వేసాం కాబట్టి స్పైసీనెస్ కంట్రోలింగ్ కోసం కాస్త బెల్లం, పసుపు, ఉప్పు వేసుకుంటే చక్కనైన రుచికరమైన పప్పు, మసాలా పప్పు, తర్వాత పచ్చడి సిద్ధమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో చూస్తూ వీడియో గురించి ఒక మంచి కామెంట్ ఒకటి ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వచ్చే బెల్ ఐకాన్ టచ్ చేసి వెంటనే వచ్చే ఆల్ని టచ్ చేస్తే మేము చేసే వీడియోలని మొట్టమొదట మీకే వస్తాయి. ఇలా వీడియోస్ని సపోర్ట్ చేయండి. వీడియో చూస్తూ వీడియో గురించి కామెంట్ మాత్రం ఇవ్వటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.